ప్రస్తుతం చైనా ఇండియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అంశంపై నిత్యం ఇరు దేశాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి టైంలోనే మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మన దేశంతో సరిహద్దుల్లో తరచూ కప్పులు చర్యలకు పాల్పడుతున్న చైనాతో వాణిజ్య ఒప్పందాలను తగ్గించి వస్తువుల కోసం ఆ దేశం మీద ఆధారపడకుండా భారత్ దిగుమతులను తగ్గించుకుంది. ఈ క్రమంలోనే గతంలో చైనా నుంచి వచ్చే వెల్లుల్లి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయినా అక్రమంగా చైనా వెల్లుల్లి భారత్లోకి ప్రవేశిస్తుంది. దీనిపై భారత్ ఎన్ని విధాలుగా అడ్డుకున్నా చైనా మాత్రం అడ్డదారిలో వెల్లుల్లి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్లో చైనా వెల్లుల్లి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇటీవల బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల మాత్రం చైనా వెల్లుల్లి స్టాక్ గురించి కస్టమ్స్ అధికారులు హైలైట్ చూపించారు. చెక్ పోస్ట్ లో ఏర్పాటు చేసి స్లిప్ టాక్స్ చైనా వెల్లుల్లి దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం 2014లోనే నిషేధం విధించి ఫంగస్ ఉన్న వెల్లుల్లి అనుకున్నట్టు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా వెల్లుల్లి దిగుమతిపై భారత్ నిషేధాన్ని విధిస్తూ దేశంలోకి డ్రాగన్ వెల్లుల్లి చేరుతున్నట్టు అధికారులతో సమాచారం ఇలా అక్రమంగా దేశం